ఎలక్షన్స్ కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఈసారి ఇక్కడ అవినాష్ వస్తే బాగుంటుందండి. జగన్ గారి ప్రభుత్వం బాగుంది? జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా అవినాష్ గారు నిలబడుతున్నారు, తెలుసు మాకు. ఎలాంటి వారు అవినాష్ గారు? అవినాష్ గారు చాలా మంచి వాళ్ళు. ఏదైనా వస్తే ఇంటింటికి గడప గడపకి వచ్చి మమ్మల్ని పలకరిస్తూ ఉంటారు, మాకు ఏమైనా ఉన్నా తెలుసుకుంటూ ఉంటారు. బట్ మాకు అందుకే అవినాష్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే అవినాష్ గారు అందుబాటులో ఉండరు, పనులేం చేయరని విన్నాం మేము. దాంట్లో అలాంటిది ఏం లేదు, మాకే చేస్తున్నా మరి. మాకు అందుబాటులోనే ఉంటున్నారు. అవసరాలు తీస్తున్నారు మాకు. మన ఇంటింటికి వచ్చారుగా, ఇంటింటికి గడప గడపకు వచ్చి కనుక్కున్నారు, తెలుసుకుంటున్నారు. లేదు చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో పథకాలు ఏమైనా వచ్చాయమ్మా? అమ్మ ఒడి వచ్చింది, రుణమాఫీలు పడాయి మాకు డోక్రాల్లో. మా గ్రూప్ లో వాళ్ళకి ఇద్దరికి జగన్ అన్న ఇల్లు ఇచ్చారు. మరి అంతగానే ఇంకేం కావాలి మాకు? ఎలక్షన్స్ కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? జగనే మంచాడు, అందరికి డబ్బులు వేస్తాను. ఆడపిల్లలకి డబ్బులు వేస్తాడు, ముగ్గురు ఆడపిల్లలకి డబ్బులు వేస్తాడు, ఒక ఆడపిల్ల ఉన్నా డబ్బులు వేస్తాడు, పేదోళ్ళకి ఇల్లులు ఇస్తాడు, అంతేనా? ఇంకా ముండ్రల ముండు ఉన్నా పింఛను ఇస్తాడు. చంద్రబాబు ఏటిస్తాడు? ఊటికి ఏటివ్వలేదు. నన్ను ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు వచ్చి నాకు ఏటి ఇవ్వలేదు, తూర్పులు కూడా ఇవ్వలేదు. నాకేం రాలేదు, నాకు 35 సంవత్సరాలే, ఏం రాలేదు. జగన్ గారు వస్తే మంచిది. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి అవినాష్ గారు నిలబడుతున్నారు కదా ఎమ్మెల్యే గారుగా, తెలుసు, ఆయనకి ఓటేజు గెలిపిస్తారా? గెలిపించాం. ఎలా ఉంది అవినాష్ గారు? ఆమెను గెలిపించాంగా, ఆమెను గెలిపించాంగా, ఆమెను గెలిపించాం, ఈయన కూడా గెలిపించాం. తప్పేముంది, మనిషికి ఏదైనా చేస్తే గెలిపించాం, నా పదం లేదు. మళ్ళీ జగన్ అన్నే వస్తారు. జగన్ గారు వస్తే బాగుంటుంది. పరిపాలన అంటే కొంతమందికి నచ్చలేదు, కానీ ఆయన చేసే అన్ని కూడా తీసుకుంటున్నారు. అందరూ అమ్మఒడి తీసుకుంటున్నారు, చేయూత తీసుకుంటున్నారు, మళ్ళీ కార్లు కానీ మిషన్ కానీ టైలర్స్ అన్నిటికీ అన్నీ తీసుకుంటానే మళ్ళీ జగన్ గారు వద్దని అయ్యాని ఇయ్యని అట్లా. అందుకని మళ్ళీ జగన్ పరిపాలనే కావాలి, బాగుంటుంది. అవును, అన్నీ బాగున్నాయి, తెలుసు తెలుసు. ఎలాంటి వారు అవినాష్ గారు? మంచివారు, అన్ని సహాయం చేస్తారు, అందరి దగ్గరకు వస్తారు, అన్ని ఉన్నారు. ఎవరు ఎందుకు ఉండరు, అందరికీ అందుబాటులో ఉంటారు ఆయన, అందరి దగ్గరికి వెళ్తారు, అందరితోనూ మాట్లాడతారు, చేస్తారు చేస్తారు. ఎలా ఉంటుంది మరి ఆయన వస్తే ఈసారి అంటారు? బాగుంటుంది అమ్మా. ఎలా ఉండేది ఏంటి, బాగుంటుంది, చేస్తారు, ఉంటారు. ఇంతకు ముందు మాకేమీ లేదు, ఇంతకుముందు గవర్నమెంట్లో మేమేం తీసుకోలేదు, మాకేమి రాలేదు. ఈ గవర్నమెంట్లో ఏదో కొద్దిగా అమ్మఒడి వచ్చిందా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఈ చేయూత వచ్చింది, చేతి దీనికి చేదోడు. గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. జగన్ గారిని కూడా గెలిపించుకుంటాం. జగన్ వస్తే బాగుంటుందని మాకు. నేను మంచి అని చేస్తున్నాడు, ఆడపిల్లలకేమో డబ్బులు వేస్తున్నాడు కదా చదువుకునే పిల్లలకి. అవినాష్ కూడా గెలుస్తాడు, అవినాష్ మీద కూడా మాకు బాగా అభిమానం ఉంది. ఆయనే గెలిస్తే, ఆయన లోకల్ ఆయన కదా, మాకు మంచి అని చెప్పి నన్ను చేస్తాడు. ఇప్పుడు మేము రేపు పొద్దున మాకు ఏదైనా కావాలంటే వస్తాడు, మా చర్చిగడికి వస్తాడు, చర్చిగడికి వస్తాడు, మాట్లాడతాడు, అందరితో అందుబాటులో ఉంటాడు, ఏదైనా చేసే కలుపుతాడు, బాగా మాట్లాడతాడు. ఏదైనా అందుబాటులో ఉన్నాడు కాబట్టి మేము ఆయన గెలిపించుకుంటే మాకు బాగుంటుంది. ఏదైనా మాకు కావాల్సిన మంచి అని చెప్పి మాకు ఆయన గారు మాకు కావాలి. ఇంటి మా లేదు బాగా మాట్లాడతాడు. మనం వెళ్ళి ఇప్పుడు మనం వెళ్ళకుండా మాట్లాడాలంటే ఆయన ఏం మాట్లాడతాడు? మనం వెళ్తే పదానంటే మనం చేస్తాడు, మంచిగా చేస్తాడు, చేస్తాడు, అన్ని పర్లేదు, బాగానే చేస్తాడు. ఆయన అంటే మాకు ఇష్టమే, ఈ ట్రిప్ కూడా ఆయన గెలిపిస్తాడని మాకు. చెప్పండి, ఎలక్షన్స్ కదా ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటే? జగన్ వస్తే బాగుంటుంది అనుకోండి. ఎందుకని? ఎందుకంటే అన్ని విధాలుగా హెల్ప్ చేశారు మాకు, రోడ్లు లేవంటే రోడ్లు వేశారు, అన్ని విధాలుగా మాకు సహాయపడ్డాడు. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా అవినాష్ గారు నిలబడుతున్నారు కదా, తెలుసా అవినాష్ గారు? తెలుసు. ఎందుకు తెలీదు? ఓకే, ఎలా తెలుసు? బాగా మాకు రోడ్లు వేపించింది ఆయనే. మాకు రోడ్లు లేదు, మట్టి రోడ్లు ఎక్కలేకపోతూ ఉంటున్నాయి, కొండలు కూడా మేము ఎక్కలేము, మా పైన కొండ. ఆయన ఇంటింటికి తిరిగి వచ్చి రోడ్డు వేపించాడు. ఇంకా ఇంటింటికి వచ్చి గడప గడపకు వచ్చి రోడ్డు చూసి రోడ్డు వేపించి వెళ్ళారు ఆయన. దగ్గరుండి పనులు చేస్తున్నారు. ఎందుకు చేయరండి, మా రోడ్లు లేదని మేము తిరిగితే ఆయన రోడ్డు వేపించాడు మాకు.
లేదు, పిలిస్తే పలుకుతాడు ఆయన, ఇంటికి వెళ్ళినా వాళ్ళ సొంత వాళ్ళకి లేకనే చూస్తాడు. బాగుంది, అంతా బాగుంది, సెక్యూరిటీ అంతా బాగా చేశారు. గెలిపిస్తాం, ఫుల్గా గెలిపిస్తాం, బాగుంటుంది. అవినాష్ గారు వచ్చిన వస్తారు, జగన్ గారు కూడా వస్తారు, వస్తే బాగుంటుంది ఇంకా బాగా ఫుల్గా. బాబాయ్ చెప్పండి, ఎలక్షన్స్ కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తే బాగుంటుంది. బాగుంటుంది, ఆయన చేసిన పథకాలు చాలా బాగున్నాయి అమ్మా. మా ఇంట్లో మా అమ్మగారికి ఉదయం 6 గంటలకల్లా వచ్చి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టట్లాంటి ముసలోళ్ళు, వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఇంటికి దీవెనలు ఉంటున్నాయి. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు అవినాష్ గారు నిలబడుతున్నారు కదా, తెలుసా అవినాష్ గారు? తెలుసమ్మా, అవినాష్ గారు ఎలా తెలుసు? మంచి వ్యక్తి అతను, ఇక్కడికి తిరుగుతూ ఉంటారు, అటు వచ్చి వస్తూ ఉంటారు కదా మా దగ్గరికి. వస్తూ ఉంటారు, అందుబాటులో ఉండరు ఆయన ప్రజలకి అని? లేదమ్మా, ఎప్పటికైనా అందుబాటులో ఉంటారు. అవసరం అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇంటికి, లోకల్ అయినా కదా, ఇబ్బంది ఏమి, అవినాష్ గారికి ఇబ్బంది ఏం లేదు. ఈ ఏరియా మొత్తం ఆయనకే అమ్మా, 80% 90% ఆయనకు వస్తాయి ఓటు.